Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆనం జీవితమంతా రాజకీయ అవకాశవాదం. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ జీవితమంతా అవకాశవాదమేనా అంటే అవుననే సమాధానం వస్తోంది. 1983లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, పలుమార్లు ఓడిపోయారు. ఆనం రామనారాయణ రెడ్డికి రాజకీయంగా విలువలు, నైతికత పెద్దగా పట్టింపు ఉన్నట్లు కనిపించదు. ప్రజల నాడిని పసిగట్టి అధికారులకు వచ్చే పార్టీలోకి జంప్ కావడం ఆయనకు వెనతో పెట్టిన విద్య అని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. వైఎస్ఆర్ హవా ఉన్నప్పుడు ఆయనకు నమ్మకస్తుడిగా మెలిగారు. వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిత్వ పదవిని దక్కించుకుని అధికారాన్ని అనుభవించారు. వైఎస్ఆర్ మరణం, రాష్ట్ర విభజన తదితర కారణాలతో ఆయన కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరారు. నాడు వైఎస్ జగన్ను ఆర్థిక ఉగ్రవాది అంటూ తీవ్ర విమర్శ చేశారు. టీడీపీ హయాంలో అధికారాన్ని అనుభవించి ఆ పార్టీపై ప్రజాదరణ ఉందని గుర్తించారు. దీంతో 2019కి వచ్చేసరికి వైసీపీలో చేరారు. అయితే ఆనం అవకాశవాదానికి జగన్ చెక్ పెట్టారు. తన వెన్నంటి నడిచిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కు మంత్రి పదవి ఇవ్వడాన్ని ఆనం జీర్ణించుకోలేకపోయారు. అనిల్ తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. నెల్లూరు జిల్లాలో సీనియర్ అయిన తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆనం వైసీపీలో ఇబ్బంది పడుతూ కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో వైసీపీ నుంచి బయటపడ్డారు. ఇప్పుడు టీడీపీ పంచన చేరారు. నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఆ వారసత్వాన్ని రామనారాయణ రెడ్డి కొనసాగిస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడి నుంచి బరిలో ఉంటారని ఆయన చెప్పారు. సుదీర్ఘకాలంగా రాజకీయాలలో ఉంటూ ఇప్పటికీ తనకంటూ సొంత ఇమేజ్ను ఏర్పరచుకోకపోవడం ఆయన అవకాశవాద రాజకీయానికి నిదర్శనమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. నెల్లూరు సిటీలో తనపై ఆనం పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. దానిని స్వీకరించడానికి బదులు కాకమ్మ కథలు చెప్పడం ఆనంకే చెల్లింది. రాజకీయాలను వాడుకుని తన కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవడం తప్ప ఆనం వల్ల నెల్లూరు జిల్లాకు ఒరిగిందేమీ లేదనే టాక్ వినిపిస్తోంది.